ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. యెహోషువ గ్రంథము 3:7. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనందరికీ ఇస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. ఇన్ని రోజులు నీవు ఏ పరిస్థితి గుండా ప్రయాణించావో, ఇన్ని రోజులు నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో, ఇన్ని రోజులు నీ యొక్క ఆర్థిక కుటుంబ ఆధ్యాత్మిక జీవితము ఏ రీతిగా ప్రయాణించుతుందో, ఏ రీతిగా ముందుకు సాగించబడుతుందో నాకు తెలియదు, కానీ ఏ రీతిగా ముందుకు కొనసాగించబడుతుందో నాకు తెలియదు, కానీ ప్రభు ఇస్తున్నటువంటి శ్రేష్టకరమైన వాగ్దానము, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును. ఈరోజు ఈ వాగ్దానము నమ్మి విశ్వసించి మీరు ప్రార్థించినట్లయితే, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, వారి జీవితంలో ప్రభు గొప్ప పనులు, గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభు ఈరోజు ఈ ఉదయం ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును. గొప్ప స్థితిలోనికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండొచ్చు, ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలి అని ఆశ కలిగి ఉండొచ్చు, ఆశీర్వదించబడాలి అని చెప్పి ఆసక్తిగా ఉండొచ్చు. అయితే ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఇన్ని రోజుల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మర్చిపోండి, కానీ ప్రభు ఈ ఉదయం ఇస్తున్న ప్రవచనాత్మకమైన వర్తమానము, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును. ఇటు వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్చబడి మీరందరూ ఈ వాగ్దానము స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. రండి కలిసి ప్రార్థిద్దాం. తండ్రి స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉంటున్నారో, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను అని మీరిచ్చిన వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, యోసేపును ఏ రీతిగా ఆశీర్వదించినావో ప్రభా, అదే రీతిగా మమ్మలను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, యోసేపుకి ఇచ్చిన మనస్సును కూడా మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప ఏ రీతిగా యోసేపును గొప్ప చేసినారో, మమ్మను కూడా గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప చేయ మొదలు పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదలుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తూ, ఈ వాగ్దానము మా జీవితాల్లో ప్రభా మీరు నెరవేర్చండి, స్థిరపరచండి. ఇది ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో ఉండి ప్రార్థన రిక్వెస్ట్ని కోరి ఉన్నారో, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత శీఘ్రంగా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి వాగ్దానము మా జీవితాల్లో ఆయాతను నెరవేర్చి, ఆయాతనైనా స్థిరపరచమని ప్రార్థిస్తూ, ఏ సున్నాములు అడిగి బ్రతిమిలాడబెట్టుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.